షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. విడిపోయిన తర్వాత ఆ జిల్లాను వైసీపీ కంచుకోటగా మలుచుకుంది. గత ఎన్నికల్లోనైతే ఏకంగా క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఆ జిల్లాలో ఫ్యాన్ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరేగా మారారు. సీఎం జగన్ ఆదేశాలను కింది స్థాయి నేతలు కూడా పట్టించుకోవడం లేదు. జిల్లాలో పార్టీ బాధ్యతలు చూడాల్సిన వారు ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటున్నారు. వాజ్ ది స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది. గత సార్వత్రిక ఎన్నికల్లో 10కి 10 స్థానాలు ఆ పార్టీ కైవసం చేసుకుంది. అంతకు ముందు ఎన్నికల్లో 7 స్థానాలు గెలుచుకుంది. ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీని దిగజార్చుతున్నాయి. జగన్ ఆదేశాలను ఎవరూ నేతలే కాదు, సాధారణ కార్యకర్తలు కూడా లెక్క చేయటం లేదు. నెల్లూరు సిటీలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయ్ రూప్ కుమార్ కి కొన్నాళ్లుగా పచ్చగట్టి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు ఉన్నాయి. ఇటీవల కావలికి వచ్చిన సీఎం జగన్ ఇద్దరి చేతులు కలిపి కలిసి పనిచేయాల్సిందిగా ఆదేశించారు. అయితే అనిల్ కుమార్ రాజకీయాలకైనా దూరం అవుతాను తప్ప కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూప్ కుమార్ వేరుకుంపటి పెట్టుకున్నారు. రావూరు ఎంపీపీ చెన్ను బాలకృష్ణారెడ్డి మరణంతో ఆయన వర్గానికే పదవి ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. నేదర్మల్లి వర్గం ఎదురు తిరగడంతో ఎన్నిక వాయిదా పడింది. స్థానిక నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి ముఖ్య నేతలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. రీతులు విధులు లేకపోవడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. సొంత పార్టీ సీఎం జగన్ పై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీలో 2-3 వర్గాలు తయారయ్యాయి. ఉదయగిరిలో ఏకంగా 10 వర్గాలున్నాయి. అధికార ప్రతిపక్ష పాత్రలను వైసీపీ నేతలే పోషిస్తున్నారు. జిల్లా పార్టీలో వర్గపోరిని సర్దుబాటు చేయటం ఎవరి వల్ల కావటం లేదు. సౌమ్యుడిగా పేరున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. నేతలు ఎమ్మెల్యేలు తనను బహిరంగంగా విమర్శిస్తున్నప్పటికీ ఎలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టకుండా వీపీఆర్ మౌనమునిగా మారిపోయారని చర్చ జరుగుతోంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమించిన కొత్తలో అంబటి రాంబాబు 2-3 సార్లు నెల్లూరుకి వచ్చారు. ఆయన గొంతెమ్మ కోరికలు తీర్చడం మా వల్ల కాదంటూ ఇరిగేషన్ అధికారులు గక్కోలు పెట్టారు. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన ముఖ్యమైన సమావేశాలు జరిగిన జిల్లాకి రావటం మానేశారు. జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా పార్టీని పెద్దగా పట్టించుకోవటం లేదనే చర్చలు సాగుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలకు ఆయనతో విభేదాలు ఉండటంతో వర్గపోరు తీర్చడం ఆయనకి తలకి మించిన భారమైంది. గతంలో పార్టీ సైనికుల్లా పనిచేసిన హార్ట్ కోర్ శ్రేణులు ఢీలా పడిపోయారు. చోటామోటా నేతలు సైతం హీరోలైపోయారు. ఇది చూసి రాబోయే ఎన్నికల్లో జీరోలైతే పరిస్థితి ఏంటని వైసీపీ శ్రేణులే సెటర్లు కుమ్మేస్తున్నారు.